కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఇంటర్నెట్లో చేస్తుంటాం కానీ ఇంటర్నెట్లో కూడా దొరకని సమాధానాలు చెప్పేవారిని గురువు అంటారు మంచి గురువులను సద్గురువు అంటారు ఇలా మంచి విషయాలు చెప్పి సద్గురుడయ్యారు పద్మ విభూషణ్ జగ్గీ వాసుదేవ్ గారు ఒక ఆధ్యాత్మిక యోగా గురువుకు కోట్ల మంది అభిమానులు ఉండటం ఆయనకున్న ప్రత్యేకత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు జగ్గీ వాసుదేవ్ చెప్పే ప్రసంగం వింటూ ఉంటారు నేటి కాలంలో ప్రసంగం వినే ఓపిక చాలామందికి లేదు కానీ సద్గురు చెప్పే విషయాలను మాత్రం ఇంటర్నెట్ నుంచి ఆసక్తిగా వింటారు మూఢత్వాన్ని మూర్ఖత్వాన్ని కాకుండా మంచి విషయాలను మాత్రమే చెప్పే వాసుదేవ్ ప్రసంగం మంచి మార్గాన్నే చూపిస్తుంది ఇంతటి మహోన్నత ప్రాచుర్యం కలిగిన జగ్గి వాసుదేవ్ గారు ఎప్పుడు జన్మించారు ఆయన పర్సనల్ లైఫ్ విశేషాలేంటి అనే ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం జగ్గి వాసుదేవ్ పంతొమ్మిది వందల యాభై ఏడు సెప్టెంబర్ మూడున మైసూరులో జన్మించారు వాసుదేవ్ సుశీల ఆయన తల్లిదండ్రులు వాసుదేవ్ దంపతులకు నలుగురు సంతానం వీరిలో ఇద్దరు అక్క ఇద్దరు అన్నదమ్ములు వీరందరికంటే వాసుదేవ్ చిన్నవాడు వాసుదేవ్ మైసూర్ రైల్వే హాస్పిటల్లో పనిచేసేవారు జగదీష్ గారిని చిన్నప్పటి నుంచి ఆయన స్నేహితులు జగ్గి జగ్గి అని పిలిచేవారు అలా జగదీష్ వాసుదేవ్ నుంచి జగ్గి గానే మారారు జగ్గి వాసుదేవ్ కు పదమూడు సంవత్సరాలు ఉండగానే యోగా క్లాసులకు వెళ్లేవారు మల్లాడి రాఘవేంద్ర దగ్గర శిక్షణ తీసుకునేవారు అయితే ఆయనకు దేవుడి మీద నమ్మకం ఆధ్యాత్మిక చింతన మాత్రం ఉండేది కాదు అయితే మరోవైపు మైసూరులోని డిమాన్స్ట్రేషన్ పాఠశాలలో స్కూల్ స్టడీస్ ను కంప్లీట్ చేశారు ఆ తర్వాత మైసూర్ యూనివర్సిటీలో ఇంటర్ డిగ్రీ చేశారు చదువు పూర్తయిన తర్వాత జగ్గి వాసుదేవ్ కోళ్ల పెంపకాన్ని ప్రారంభించారు అయితే పౌల్ట్రీ ఫామ్ కోసం షెడ్యూల్ నిర్మిస్తుండగా ఆయన దృష్టి కన్స్ట్రక్షన్ పై పడింది దీంతో ఆయన ఓ కన్స్ట్రక్షన్ కంపెనీని ప్రారంభించారు వ్యాపారుడిగా మారిన జగ్గి వాసుదేవ్ కష్టాన్ని నమ్ముకోవడంతో తక్కువ సమయంలోనే బాగా సంపాదించారు అయితే డబ్బు వచ్చినా జగ్గీలో అసంతృప్తి మాత్రం పోలేదు ఎంత సంపాదించినా ఏదో వెలిది కనిపించేది ఇలా కొంతకాలం తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబర్ ఇరవై మూడున మైసూర్లోని ఓ కొండపై కూర్చొని ఉండగా ఆయనలో ఆధ్యాత్మిక భావన కలిగింది ఆయన మనసులో నెలకొన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి కొన్నేళ్ల తర్వాత అంటే ఆయనకు ఇరవై ఐదేళ్ల వయసు రాగానే తన వ్యాపారాన్ని తాత్కాలికంగా స్నేహితులకు అప్పగించి దేశాల పర్యటనకు బయలుదేరారు అలా ఒక సంవత్సరం పాటు పర్యటనలు చేసిన తర్వాత తన మనసులో కలిగిన భావాలన్నీ ఇతరులతో పంచుకోవాలని అనుకున్నారు దీంతో పంతొమ్మిది వందల ఎనభై మూడులో మైసూరులో మొదటిసారి యోగా క్లాసులు చెప్పారు సద్గురు అలా కర్ణాటక రాష్ట్రంతో పాటు హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో యోగా క్లాసులు చెప్పారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు శివరాత్రి రోజున జంకీ వాసుదేవ్ కు విజయకుమారితో వివాహమైంది విజయ్ కుమారిని విజ్జి అని పిలిచేవారు విజ్జిని ఓ క్రీడా కార్యక్రమంలో వాసుదేవ్ కలుసుకున్నారు ఇద్దరికి క్రీడలంటే ఇష్టమున్నందున వీరు ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు ఆ తర్వాత సద్గురు ఎక్కడుంటే అక్కడికి విజ్జి వెళ్లేవారు ఆ తర్వాత శివరాత్రి రోజున ఓ మారుమూల గ్రామంలో వీరి పెళ్లి చేసుకున్నారు ఇక ఆ తర్వాత విజ్జి బ్యాంకు లో పనిచేసేవారు వీరికి రాధ అనే కుమార్తె ఉన్నారు ఆమె ప్రస్తుతం భరతనాట్య కళాకారిణి రాధా చెన్నైకి చెందిన సంగీత విద్వాంసులు వివేక్ నుంచి పద్నాలుగులో వివాహం చేసుకున్నారు ఇక ప్రపంచానికి యోగా గురించి తెలపాలన్న ఉద్దేశంతో సద్గురు జగ్గి వాసుదేవ్ తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరుకు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న బెల్లంగిరి పర్వతాలకు సమీపంలో పదమూడు ఎకరాల విస్తీర్ణంలో పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇషా ఫౌండేషన్ను స్థాపించారు ఇషా అంటే రూపం లేని దైవం ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో యోగా క్లాసులు నిర్వహిస్తుంటారు అయితే ఇవి ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తారు సద్గురు జగ్గి వాసుదేవ్ గారు స్వామి నిర్మలానంద గారిని ఆరాధించేవారు ఆ ఆశ్రమ వాతావరణం ఆయనకు బాగా నచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో విద్య గారితో కలిసి జగ్గి వాసుదేవ్ నిర్మలానంద ఆశ్రమానికి వెళ్లారు ఈ సందర్భంగా నిర్మలానంద మాట్లాడుతూ వచ్చే జనవరిలో ఉత్తరానాయంలో నేను నా శరీరాన్ని వదిలి వెళ్తున్నానని చెప్పారు అయితే ఆ మాటలు విన్న విద్య గారి మనసు కలచివేసింది అయితే తిరుగు ప్రయాణంలో ఒక చోట ఆగారు సద్గురు దంపతులు అక్కడ జగ్గితో విజ్జి మాట్లాడారు నేను కూడా నిర్మలానంద గారిలాగా శరీరాన్ని వదిలి వెళ్లాలని అనుకుంటున్నానని చెప్పారు అయితే అందుకు చాలా సమయం ఉందని అన్నారు కానీ అప్పటి నుంచి విజ్జి గారి మనసు వేరే రకంగా ఉండేది నా మనసు ఇప్పుడు చాలా ఆనందంగా ఉందని పదే పదే చెప్పేవారు అంతేకాకుండా ఆమెలో పలు మార్పులు కూడా వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్లో వచ్చిన పౌర్ణమికి కొంచెం ముందు రోజుల్లో విజ్జి మొహంలో చాలా మార్పులు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ దంపతులు ఊటి వెళ్లి వచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడున అనుకున్నట్లుగానే విజ్జి తన శరీరాన్ని వదిలి వెళ్లింది తాను చనిపోయే ముందు ఒక గులాబీని ఇవ్వమన్నారు దానిని తీసుకుని సెంబో అంటూ చెప్పారు అయితే విజ్జి తల్లిదండ్రులు తన కుమార్తెను కట్నం కోసం వేధించి చంపేశారని కేసు పెట్టారు ఇక రెండు వేల పదకొండు నుంచి జగ్గి వాసుదేవ్ తన యోగా క్లాసులపై దృష్టి పెట్టారు ఆయన కార్యక్రమాల ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారని అంటున్నారు శివరాత్రి అనగానే మనకు శివ పూజ చేయాలని అంతా రెడీ చేసుకుంటాం శివ పూజలతో పాటు జాగరణ ఇతర కార్యక్రమాలు చేస్తుంటాం శివరాత్రి సందర్భంగా కొన్ని ప్రముఖ ఆలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఇక దేశ వ్యాప్తంగా ఉన్న శివభక్తులు మాత్రం ఇషా ఫౌండేషన్ వైపు చూస్తారు శివరాత్రి సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఉన్న ఇషా ఫౌండేషన్ నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి భక్తులు హాజరవుతారు శివారాధనలో మునిగిపోతారు